वेलकम बैक टू क्राइम रिपोर्ट। दोंगल दाट की देवालया विलविलाड़ना नगर शिवार वरस चोरील तो रेचिपोतना दोंगल देवुलनु वदलडं लेदु। तम चेतिवाटंतो गुडिनी गुल्लो लिंगानी मायं चेस्तुन्नारु। भक्तुडिला वच्चि देवुडिनि निलुवु दोपिडी चेसिन किलाडिनि मीरु चूडंडि। ఉదయాన్నే బుద్ధిగా గుడికి వచ్చాడు, శ్రద్ధగా దణ్ణాలు పెట్టాడు, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు। భక్తి పారవశ్యంతో కళ్ళు మూసుకుని తాను వచ్చిన పని విజయవంతం చేయాలంటూ దేవుణ్ణి కోరాడు। భక్తుణ్ణి ఆశీర్వదిద్దామని అర్చన చేయడానికి గర్భగుడిలోకి వెళ్ళాడు పూజారి। అంతే, అప్పటి వరకు భక్తి పారవశ్యంలో ఉన్న సదరు భక్తుడు కళ్ళు తెరిచాడు। తాను వచ్చిన పనిని చకచకా పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు। బయటకు వచ్చిన పూజారి జరిగింది తెలుసుకుని లబోదిపోమన్నాడు। హైదరాబాద్ న్యూ నాగోల్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో ఉన్న సిరిడి సాయి దేవాలయంలో చోరీ జరిగింది। గురువారం కావడంతో భక్తులు ఉదయాన్నే దేవాలయానికి వచ్చారు। పూజా కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉన్నారు। 6 గంటల సమయంలో గుడిలోకి వచ్చిన ఓ భక్తుడు దేవుని విగ్రహం వద్దకు వచ్చి దండం పెట్టాడు, 7 ప్రదక్షిణలు తిరిగాడు। పూజారి లోనికి వెళ్ళగానే చేతివాటం చూపించాడు। అక్కడ ఉన్న వెండి ఆభరణాలు, వెండి పాదాలు, శతకోపం సహా కేజిన్నర వెండి వస్తువులు ఎత్తుకెళ్లిపోయాడు। ఎవ్వరూ తనని గమనించడం లేదనుకుంటూ అక్కడి నుంచి జారుకున్నాడు। కానీ ఇతగాడి చేతివాటం మొత్తం గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది। ఉదయం మామూలుగానే 4 గంటలకు లేసి పూజ చేసుకుంటాను, లేసి 5 గంటలకు గుడి ఓపెన్ చేసి సుప్రభాతం అని చెప్పేసి అయితే పూజ అయిపోయిన తర్వాత 6 గంటల 35 నిమిషాలకు నేను ఇంట్లోకి వెళ్ళాను। 36 నిమిషాలకు అతను వెంటనే ఇంట్లోకి వచ్చాడు, లోపల గుడిలోకి వచ్చాడు। వచ్చేసి ఒక 7 చుట్లు ప్రదక్షిణం చేశాడు, చేసి ఎవరు లేని చూసేసి వెండి పాదాలు, వెండి శరగోపురం రెండు తీసుకొని బ్యాగులో పెట్టుకొని వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు। కాసేపటి తర్వాత వచ్చిన పూజారి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। నేరవార్తల సమాహారం క్రైమ్ బ్రీఫ్ చూద్దాం। అబం శుభం తెలియని ఓ చిన్నారిపై స్కూల్ టీచర్ దాష్టికం ప్రదర్శించింది। ఖమ్మం జిల్లా ఎదలాపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో లెక్కలు తప్పుగా చెబుతుందని 1వ తరగతి చదువుతున్న చిన్నారి నాగదీపకను టీచర్ ఇనుప స్కేల్తో చేతులపై కొట్టింది। విషయం తెలుసుకున్న బాలిక తండ్రి కరుణాకర్ స్కూల్ వద్దకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు। మరోవైపు చిన్నారిపై తాను చేయి చేసుకోలేదని టీచర్ ఉమా చెబుతోంది। జరిగిన ఘటనను తల్లిదండ్రులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు। తనను కొట్టి ఇంటి నుంచి తరిమేశాడంటూ భర్త ఆఫీసు ముందు భార్య ధర్నాకు దిగిన ఘటన సికింద్రాబాద్ తాడ్బండ్లో జరిగింది। ప్రకాశం జిల్లాకు చెందిన కల్పన, కరీంనగర్కు చెందిన నరేష్ 2012లో ప్రేమించి వివాహం చేసుకున్నారు। అయితే కొంతకాలం నుంచి కట్నం తీసుకురాలేదని కుటుంబ సభ్యులతో కలిసి భర్త వేధింపులకు దిగాడు। పుట్టింటికి వెళ్లి తిరిగి ఇంటికొచ్చేసరికి భర్త ఇల్లు మారడంతో దిక్కుతోచని భార్య భర్త ఆఫీసు ముందు ధర్నాకు దిగింది। విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారిస్తున్నారు। రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో నకిలీ సిమ్ కార్డులతో మోసం చేస్తున్న 4 నిందితులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు। నకిలీ ఆధారాలతో వోడాఫోన్, ఐడియా కంపెనీలకు చెందిన సిమ్లను తీసుకుని కాల్ రోలింగ్ మిషన్ ద్వారా మోసాలకు తెరలేపారని పోలీసులు తెలిపారు। కేవలం 10 రోజుల్లోనే సుమారు 150,000 కాల్స్ ను అక్రమంగా చేశారని అన్నారు। నిందితుల దగ్గర నుంచి 5 లక్షల విలువ చేసే ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కాల్ రోలింగ్ మిషన్లు, సిమ్ కార్డులు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు। రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం సమీపంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు। గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోదీ అత్యంత కిరాతకంగా చంపారు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। చదువు చెప్పాల్సిన వారే రాక్షసులుగా మారుతున్నారు, చిన్న తప్పులకు పెద్ద శిక్షలు విధిస్తున్నారు, పసిపిల్లలపై పాశవిక దాడులకు పాల్పడుతున్నారు, ఆలోచించండి। ఆగ్రహంతో విచక్షణ కోల్పకండి, విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని గుర్తు చేస్తూ ఇది ఇవాల్టి క్రైమ్ రిపోర్ట్। స్టే ట్యూన్ టు ఎక్స్ప్రెస్ టీవీ।